అదే సమర్ చెప్తాం, ఒకళ్ళు ఏమో అక్కడ పెడుతున్నారు, ఒకళ్ళు తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నారు. ఇక్కడ ఉండే కంటే అక్కడ ఉంటే బెటర్. ఇక ట్రాఫిక్ తలకాయ పోటు వచ్చేస్తుంది. వైజాగ్ డెవలప్ అయిపోయింది, ఇక మళ్ళీ కొత్తగా డెవలప్ చేయాలని బోర్డు డబ్బు ఖర్చు అయింది. అక్కడ ఆల్రెడీ ఉంది కదా బోర్డు, అది ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పెడతారు, ఏముంది స్థలం ఏడంది చెప్పు. ఆ కృష్ణానది పొంగితే అవన్నీ మునిగిపోతాయి. ఇటు కొండ అటేమో మంగళగిరి కొండలు ఏడ పెడతారు, నీళ్ళు సరిగ్గా పడవు వేరే చోట పెడితే అక్కడికి వెళ్ళిపోవడమే కరెక్ట్. అది కరెక్ట్, అసలు ఇక్కడ పెడితే రాంగు. ఎందుకంటే మా అభిప్రాయం అది, ఆ దొనగొండ బొనగొండ ఉంది అక్కడ, ఒంగోలు దగ్గర, మార్కాపురం దగ్గర వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి. అక్కడ పెట్టుకుంటే ఏ గోళ ఉండేది కాదు. ఈ మన రాష్ట్రానికి లాభమే ఉంటుంది. అక్కడ కొత్తగా ఖర్చు పెట్టాల్సిన పనే ఉంది, ఉన్న బిల్డింగ్లో పెడతారు, కొంతకాలం నడుపుతారు. స్థలం ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అక్కడ స్థలాలు బోల్డ్ అని ఉన్నాయి. ఆ పెందూరు తీసాం, ఆ చలం, ఆ ఏరియాలో మొత్తం అంతా గవర్నమెంట్ ల్యాండ్లే, ఫారెస్ట్ ల్యాండ్లు కదా అన్ని. ఎక్కడ కట్టుకున్నా కూడా ఒకటి సమాధానం చెప్పాల్సిన పని లేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలి, మూడు చోట్ల రాజధాని అనేది కూడా మంచిదే కదా, డెవలప్మెంట్ ఉంటుంది కదా. నేను కళను సమర్థించడం కాదు, నా ఒపీనియన్ ఏంటంటే మూడు చోట్ల కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఒకటే చోట కాకుండా. అయినా నేను ప్రస్తుతానికి తెలంగాణ వాసిని, నేను తెలంగాణ నాది. పక్క రాష్ట్రంలో మూడు చోట్ల డెవలప్మెంట్ అవుతుందంటే మాకు కూడా సంతోషమే, అది అందరికీ తెలిసిన విషయమే కదా. చంద్రబాబు నాయుడు గారి సంబంధించులే చాలామంది అక్కడ భూములు అవి తీసుకునే ఇచ్చారు. డెవలప్మెంట్ లాభమే ఉంటుంది, నష్టం ఎట్లుంటుంది? ఇప్పుడు విశాఖపట్నాన్ని కంప్లీట్గా షిఫ్ట్ చేయట్లేదు కదా, మొత్తం షిఫ్ట్ చేయట్లేదు కదా, పూర్తిగా షిఫ్టింగ్ అనేది పూర్తిగా ఎత్తేయట్లేదు కదా. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, మూడు చోట్ల ఉంటుంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా బెనిఫిటే కదా. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఒక దగ్గరనే కాకుండా కదా. ఇప్పుడు అందరికీ సమానమే కదా, అంతా సమానమే కదా, రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ ఉంటుంది కదా, ఒకటే చోట కాకుండా, మంచిదే కదా. అంటే ఇప్పుడు ఇటు విశాఖపట్నం, కర్నూలు అంటే ఇద్దరు లాస్ అయిపోతారు కదా ఇక్కడ ఒకరి కోసం చూసుకుంటే. అంటే త్రీ సైడ్ ఇచ్చేస్తే అందరూ సేఫ్ సైడ్ ఉంటారు కదా. అదే చెప్పాను కదా, వన్ సైడ్ చూస్తే అట్లా. ఇప్పుడు అటు విశాఖపట్నం, కర్నూలు ఇప్పుడు త్రీ పార్ట్స్ అవుతుంది కదా, అక్కడ మొన్న ముగ్గురు ప్రజలకి ఉపయోగం ఉంటుంది. అంటే అలా ఏం లేదు, వాళ్ళు కూడా లాస్ అవుతారు కదా, మరి వాళ్ళు ఇండివిజువల్గానే వస్తున్నారు అనుకుంటున్నాం. అంటే ఇంకా డిసైడ్ చేయలేదు కదా, అదే ఏది ఎటువైపు అంటే అవి వైజాగ్స్ ఇచ్చేస్తారా, కర్నూలు ఇచ్చేస్తారా అనేది తెలియదు కదా. రాష్ట్రానికి అంటే దేని దానికి అంటే ఏ డివిజన్ ఆ డివిజన్ చేస్తే బాగానే ఉంటుంది. వైజాగ్, కర్నూలు, అమరావతి మూడు రాష్ట్రాలు, ఇది మూడు విలే మూడు తీసేసుకుంటే అక్కడ ప్రతి ఒక్క వైజాగ్లో ఉన్నవాళ్ళు, అమరావతిలో ఉన్నవాళ్ళు, కర్నూలులో ఉన్నవాళ్ళు అందరూ ప్రజలు సేఫ్గా ఉంటారు. దాన్ని బట్టి ఆలోచించి తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకుని చంద్రమూర్తి గారు ఆలోచించే తీసుకుంటారు. దానికి జీఎన్రావు కమిటీ నివేదిక ఒకటి ఉంది, అవన్నీ చూసుకుని పెద్ద పెద్దలు ఉన్నారు కదా, ఐసీఎస్ ఐపీఎస్ వీళ్ళంతా, వాళ్ళంతా డిసిషన్ తీసుకున్న తర్వాత మూవ్ అవుతారు. ప్రజలకి ఏది నష్టం కలగకుండానే జగన్మోహన్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇంకా క్లారిటీ అయితే రాలేదు, ఇంకా 18-19 తారీఖుల్లో జీఎన్రావు కమిటీ నివేదిక తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతారు. అంటే ఆయన ఒక్కటే డిసిషన్ తీసుకోరు కదా, ఆయనకి చాలా మంది ఉంటారు కదా, అలా డిసిషన్ తీసుకుని మూవ్ అవుతారు. ఏదైనా ప్రజలకు, ప్రజల యొక్క ఆయన ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి అన్ని విధాలు ఆలోచించి తీసుకుంటారు జగన్మోహన్ రైట్ వే. మార్చలేదు కదా, అమరావతిలో ఒకటి అమరావతిలో రాజధాని డెవలప్ చేస్తానంటున్నారు, వైజాగ్లో వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీసు, హైకోర్టు కర్నూలు వచ్చేసి హైకోర్టు పెడతాన్నారు. అప్పుడు మూడు చోట్ల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా. అంటే అది మ్యాక్సిమం 50% మనకైతే ఐడియా లేదు, అదేంటంటే ప్రజలకు కూడా అర్థం అవుతుంది ఆయన అస్తం ఉందా లేదా అనేది. అది ఆయన వచ్చి మాట్లాడటం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ రైట్ వే, ఆయనకి తెలుసు ఎలా చేయాలనేది పాలన. 150 సీట్లతో గెలిచాడంటే దట్ ఈస్ నాట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.